అందరికీ నమస్కారము మీ యొక్క ఉపేంద్ర దీక్షితుల వారు మనము ఇల్లును శుభ్రపరచుకోవడానికి చీపురుని వాడుతూ ఉంటాం అది ఏ దిక్కున పెడితే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు అందరూ అయితే చీపురు అనేది లక్ష్మీప్రదం ప్రప్రథమంగా ఏ దిక్కున పెట్టినా మంచిదే కదా అని కొందరు చెబుతున్నారు ఎందుకంటే చీపురు లక్ష్మీప్రదం చెప్తున్నప్పుడు లక్ష్మీదేవి ఏ దిక్కున ఉంటే ఉంది అని అనుకుంటూ ఉంటారు అయితే సహజంగా ఏంది అంటే మన ఇంట్లో ఉన్న చెత్తను చెడు చేమను అన్నింటినీ ఊడ్చేసేది కాబట్టి చీపురు ఊడ్చిన తర్వాత దాన్ని మనం ఒక పక్కన పెట్టుకోవాలి అది ఏ పక్కన ఉంటే బాగుంటుంది ఎక్కడ ఉంటుంది బాగుంటుంది అన్న విషయం అయితే మనము ఇల్లు అంతా ఊడ్చిన తర్వాత ఆ చీపురు గట్టను ఒక దిశ మనం నిర్దే నిర్ధారించుకోవాలి అంటే ఎక్కడ దీన్ని పెడితే బాగుంటుందని ఎప్పటికీ అక్కడ పెడితేనే చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఎంత జాగ్రత్తగా ఆ చీపుర్ని కాపాడితే కుటుంబంలో ఉన్న అందరినీ మనం కాపాడుకున్నట్టే ఆ యొక్క మనము చేసే ఆ పనుల వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇప్పుడు ఈ యొక్క చీపురును మనము ఉత్తరం దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ తూర్పు దిక్కున కానీ ఈ యొక్క మూడు దిక్కులలో మనం ఎట్టి పరిస్థితుల్లో పెట్టరాదు అంటే సహజంగా ఏందంటే మనకు తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తర వాయుము పశ్చిమ వాయువు ఉత్తర నైరుతి దక్షిణ నైరుతి అని చెప్పేసి నాలుగు భాగాలు ఉంటాయి అయితే ఈ యొక్క భాగాలలో మనము చీపుర్ని ఎక్కడ పెట్టాలి అలా పెడితే మనకు శుభం అయితే ఎప్పుడైనా సరే ఆ యొక్క ఉత్తరము ఉత్తర ఈశాన్యము తూర్పు తూర్పు ఈశాన్యం పెట్టరాదు అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తూ ఉంటుంది అంటు అంటే ఆ చీపురుతో ఇల్లంతా ఊడిచాము ఊడ్చి ఏం చేయాలి తీసుకెళ్లి దక్షిణ భాగం ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టాలి లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఊడ్చి ఒక బల్ల కింద పెట్టాలి దక్షిణ భాగం కానీ పడమర భాగం కానీ పెట్టుకోవాలి తూర్పు భాగము ఉత్తర భాగం పెట్టరాదు అలా పెట్టినట్టయితే మనకు తప్పకుండా ఆ యొక్క దోషం వస్తుంది ఆ దోషం వచ్చి మనకు ఇబ్బందులు ఏర్పడతాయి ఇంట్లో ఇంట్లో ఇలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలంటే తప్పకుండా చీపురుని ఏదైనా అంటే దక్షిణ భాగం పడవల భాగం నైరుతి భాగం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మళ్ళీ నిలబెట్టరాదు అందరు నిలబెడుతుంటారు మూలలకు అది చాలా తప్పు చీపురుని ఎప్పుడైనా సరే అడ్డం పడేయాలి అలా పడేస్తే చాలా విశేషంగా మంచి ఫలితాలని పొందే వాళ్ళం అవుతాం అంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క చీపురుని ఊడ్చి ఎటో పక్క ఇట్లా విసిరివేయరాదు ఎందుకంటే అలా విసిరివేసినప్పుడు కూడా ఆ యొక్క లక్ష్మీదేవికి కోపం వస్తుందన్నట్టు కోపం వచ్చినప్పుడు అప్పుడు చీపురు ఏం చేస్తే లా మనకు దొరకకుండా పోది అప్పుడు ఇల్లంతా కూడా అగమ్య గోచరం అవుతున్నట్టు అందుకని మనం బాగా గుర్తుంచుకొని చీపురుని ఎప్పుడైనా సరే ఇల్లు ఊడ్చిన తర్వాత మనం బొట్లు పెట్టేసేసి ఆ యొక్క చీపురును ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరం కానీ తూర్పు కానీ కాకుండా దక్షిణ భాగంలో కానీ లేదా దక్షిణ ఆగ్నేయంలో కానీ నేల మీద పడు పరుండేటట్టు పడి ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే పరుండబెడేటట్టు అంతగా నిలబెట్టరాదు నిలబెట్టినా సరే చీపురు దోషం వస్తుంది లేదా ఉత్తర వాయుయంలో కానీ పశ్చిమ వాయుల్లో కానీ పండు ప పడుకోబెట్టాలి చీపురుని అలా పెట్టినప్పుడు విశేషమైన ఫలితాలను ఇస్తాయి అంతేగాని మనకు ఎప్పుడైనా సరే తూర్పు ఉత్తరము ఈశాన్యములో ఎట్టి పరిస్థితిలో ఉంచరాదు అది మనం అందరం కూడా గుర్తుంచుకుని ఆచరించాలి చీపురు విషయంలో ఎందుకంటే చీపురు దేవి అంటేనే లక్ష్మీదేవి లాంటిది ఎందుకంటే చెడుని మొత్తం మనకు బయట వేసేస్తుంది అందుకని ఆ ఉన్నటువంటి దేవత లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆ చివరిని లక్ష్మీదేవి మనం భావించుకొని ఒక మంచి ఆ యొక్క స్థలంలో ఉంచినట్లయితే అందరికీ శుభంగా ఉంటుంది శుభం భుయాద్